ఇప్పుడు నారా లోకేష్ గారు యువగల పేరుతో ఒక పాదయాత్ర చేస్తున్నారు కదా కానీ చాలా వరకు విమర్శిస్తున్నట్టు అధికార పార్టీ వాళ్ళు ఏంటి అంటే లోకేష్ అయితే ఆ పాదయాత్ర ఏదో అలా చేయమనందుకు చేస్తున్నాడు కాబట్టి అతని వల్ల కాదు చాలా వరకు ప్రతి కాన్షియస్లో చాలా వరకు హామీలు ఇస్తున్నాడు హామీలు నెరవేర్చాలంటే అయితే వాళ్ళు అసలు కాదు అన్నట్టుగా చాలా వరకు విమర్శిస్తారు కదా దీనికి మీ అభిప్రాయం ఏంటి అసలు నారా లోకేష్ గారి పాదయాత్ర అనేది చాలా దిగ్విజయంగా సాగుతూ ఉందండి ఎందుకంటే గతంలో నాయకులకి ఇప్పుడు నాయకులకి ఈయన పాదయాత్రకి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే గతంలో నాయకులంతా పాదయాత్ర అంటే ఏదో నడుచుకుంటూ వాళ్ళు ఏడో జనాలు ఆ పక్కన తా తాము వెళ్ళే దారిలో ఉంటే కలిసేవాళ్ళు అంతేగాని మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళతో ఏం మాట్లాడేది ఇవేమీ ఉండేది కాదు కానీ లోకేష్ గారి పాదయాత్రలో మనం ఏమంటే ప్రతిరోజు ఒక ముఖాముఖి కార్యక్రమం అనేది కంపల్సరీగా ఉంటుంది ఏదో ఒక వర్గం వాళ్ళతో క్యాస్ట్ రీజన్స్ బేస్ చేసుకొని కావచ్చు లేదా వ్యాపారులతో కావచ్చు లేదా ప్రొఫెషనల్స్తో కావచ్చు ఈ విధంగా అనేక రంగాల వాళ్ళతో లోకేష్ గారు ప్రతిరోజు మీట్ అవుతూ వాళ్ళ సమస్యలను అక్కడికక్కడ తెలుసుకుంటూ వాళ్ళకి పరిష్కారం రేపు మేము వస్తే ఏ విధంగా అని చెప్తూ ఉన్నాడు ఇది ఒక గొప్ప నాయకుడు యొక్క లక్షణం ఎందుకంటే ఎవరైనా కానీ తన వయసులో చిన్నవాడైనా కానీ వాళ్ళందరి నుంచి తెలుసుకొని తను జ్ఞానాన్ని పెంచుకొని రేపు మేము వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తాం లేదా ఏదైనా హామీల గురించి మీరు ఇంకొకటి అడిగారు ఏ ఆయన ఏదో నార్మల్గా హామీలు ఇచ్చేయటం లేదండి ఆయన ప్రతి ఒక్క దాన్ని సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని మేము చేస్తామా చేయలేమా ఒకవేళ దీంట్లో ఏమన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే నేను మేధావులతో వీళ్ళతో కూర్చొని మాట్లాడి చర్చించి తర్వాత చెప్తాము తర్వాత ఇది ఇంప్లిమెంటేషన్ కుదురుతుందా అని ఆ విధంగా చెప్తూ ఉన్నాడు అంతేగాని గుడ్డివాటంగా సిపిఎస్ రద్దన్నట్టు మేము అన్ని చేస్తామన్నట్టు చెప్పటం లేదు ప్రతి ఒక్కటి టెక్నికల్గా ఏమన్నా రేపు ఏమన్నా ఇష్యూ వస్తుందా అనేది పార్టీలో సీనియర్ నాయకులతో నిపుణులతో చర్చించి హామీలు ఇస్తూ ఉన్నారు ఇంకొకటి విమర్శలు అనేది సర్వసహజం అండి ఎందుకంటే పండ్లుండే చెట్టుకే రాళ్ళన్నట్టు నారా లోకేష్ గారు ఒక గొప్ప మేధావి ఒక గొప్ప నాయకుడు అలాంటి నాయకుడిని విమర్శించడం అనేది సర్వసాధారణం దాన్ని మనం పెద్ద సీరియస్గా తీసుకోవటం లేదు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నిఘా వర్గాలు ప్రత్యేక నిఘా వర్గాలను పెట్టి జగన్ లోకేష్ గారి పైన దుష్ప్రచారం చేపిస్తూ ఉన్నారు సోషల్ మీడియా ద్వారా ఇంకొకటి ఏమంటే ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు ఇంత ట్రోలింగ్ ఎందుకు చేస్తూ ఉన్నారు వాళ్ళకి లోకేష్ గారు అంటే ఎంత భయం అర్థం చేసుకోవచ్చు అంత భయపడుతున్నారు కాబట్టి వాళ్ళు లోకేష్ గారిని టార్గెట్ చేసి ట్రోలింగ్లు చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇంకొకటి లోకేష్ గారు కాలుగొట్టుకు కూడా సరిపోయిన వ్యక్తులు ఈరోజు లోకేష్ గారిని విమర్శిస్తున్నారు ఆయనకి వాళ్ళ విమర్శల వల్ల పోయేదేమీ లేదండి ఇంకొకటి లోకేష్ గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయపడతా ఉన్నాడంటే రాత్రి కళ్ళలో కూడా లోకేష్ గారే వస్తూ ఉన్నట్టుంది జగన్ గారికి ఎందుకంటే రీసెంట్గా కూడా నేను ఒక న్యూస్ చూశాను ఒక ప్రత్యేక నిఘా వర్గాలను పెట్టి పోలీసులు సెక్యూరిటీ తగ్గించి లోకేష్ గారి పాదయాత్రకి లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ భౌతిక దాడికి కూడా సిద్ధపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు అది చాలా హేయమైన చర్య ఎందుకంటే ఇలాగ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు అది ఏ పార్టీ వాళ్ళైనా ప్ర ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేశారండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చేశారా ఏమీ చేయలేదు కానీ ఈరోజు లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అక్కడే అర్థమైపోయింది వీళ్ళకి వాళ్ళకి తేడా ఎంత భయపడుతూ ఉన్నాడు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా ఉండే లీడర్కి రాంగ్ ఇంగ్వేలో ఉండే లీడర్కి డిఫరెన్సేషన్ అనేది క్లారిటీగా కనబడింది ఇంకొకటి యువత కూడా ఇక్కడ యువత సమస్యలపైన మెయిన్గా లోకేష్ గారు స్పందించే విధానం కావచ్చు అది అమోఘం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లు చూస్తూ ఉంటాం ఆయన చూసి కూడా చాలా వరకు తప్పులు మాట్లాడుతూ స్క్రిప్టు స్క్రిప్ట్ ఓరియంటెడ్ లోకేష్ గారు అసలు వితౌట్ పేపర్ ఎవరైనా అడిగిన సమస్యకి అక్కడికక్కడే పరిష్కారం చెబుతూ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి అక్కడక్కడికి వితౌట్ పేపర్ ఆన్సర్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ ఇంకొకటి ఒక ట్రోలింగ్ అక్కడక్కడ చిన్న చిన్నవి చేస్తూ ఉన్నారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు ఏమంటే లోకేష్ గారికి మాట్లాడడం రాదని ఈరోజు ఆయన బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు పారిపోతూ ఉన్నారు అలా ఉంది ఇంకొకటి ఏమంటే ప్రధానంగా మనం గమనించాల్సింది ఏమంటే లోకేష్ గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతా ఉన్నారనేది క్లారిటీగా కనబడతా ఉంది ఎవరికైనా కానీ అంటే ఓటమి భయమో లేకపోతే లోకేష్ గారు ఇతనికి పో రేపు ఇతనికి భవిష్యత్తు లేకుండా చేస్తాడనో ఏమో తెలియటం లేదు ఎందుకంటే లోకేష్ గారు స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ ఈయన ఎక్కడ చదువుకొని వచ్చాడో ఇంతవరకు క్లారిటీగా తెలియదు అలాంటి పరిస్థితులు ఉన్నారు లోకేష్ గారికి జగన్ గారికి పోటీ కాదండి ఎందుకంటే లోకేష్ గారు కొండైతే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న రాయ ఇంకా వాళ్ళ కంపారిజన్ కూడా వేస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుల గురించి మాట్లాడి మన విలువను మనం తగ్గించుకోలేము ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు చెప్పే ఎలాంటి దాని క్యారె రీసెంట్గా ఏదో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే లోకేష్ గారు లోకేష్ గారు అప్పుడే చెప్పారు నేను మాట్లాడితే ఎవరి క్యారెక్టర్ ఏంటో చూసుకున్నామని చెప్పి బహిరంగ సభలో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు అక్కడ అర్థమవుతూ ఉంది లోకేష్ గారు ఎలాంటి మాటకు మాట ఎలా ఇస్తాడనేది అక్కడ నాకేమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు స్పీచ్ చూసిన తర్వాత అడిగి తన్నిచ్చుకోవడం అంటారు కదండి మన తెలుగులో ఆ విధంగా కనిపించింది